విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ మన్యంలో లాక్డౌన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో పాడేరు పట్టణ ప్రాంతాల్లో ఉన్న సాధువులకు, వలస కూలీలకు, ఆర్టీసీ డిపోలో ఉన్న కార్మికులకు పాడేరు మండలం చింతల వీధికి చెందిన ఫ్రెండ్స్ గ్రూప్ ప్రతిరోజు అందరికీ భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని చేస్తున్న ఫ్రెండ్స్ గ్రూప్ ను పాడేరు ఎమ్మెల్యే కొట్టగొల్లి భాగ్యలక్ష్మి అభినందించారు. స్వయంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా భోజనం ప్యాకెట్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఏమైతే సూచనలు ఇస్తున్నారో వాటిని తప్పకుండా పాటించాలన్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యం పనికిరాదని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించారు. పాడేరు మండలంలో చింతల వీధికి సంబంధించి ఫ్రెండ్స్ గ్రూప్ వాళ్ళ యొక్క సహకారంతో, వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, అనాథులుగా సాధువులు కావచ్చు, భిక్షాటన చేసిన వాళ్ళందరూ, వీళ్ళందరికీ కూడా ఆహార ఇబ్బంది అవుతూ ఉంది కారణంగా, ఏదైతే ఇప్పుడు కరోనా వైరస్ రావడము, లాక్డౌన్ ప్రకటించడము, ఎక్కడ కూడా ఎలాంటి సదుపాయాలు లేకుండా అనాథులుగా ఉన్న వీళ్ళందరినీ కూడా గత 5 రోజుల నుంచి వీళ్ళందరూ కూడా ఏదైతే చింతల వీధి ఫ్రెండ్స్ గ్రూప్ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహార పొట్లాలు పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు పాడేరు మండల్ హెడ్ క్వార్టర్లోని ఉన్నటువంటి సాధువులందరికీ, అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే పాపం దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే కొంచెం 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఫుడ్ ప్యాకెట్స్ అనేది సప్లై చేయడం జరిగింది. ఈరోజు కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం దేశం మొత్తంలో కూడా లాక్డౌన్ ప్రకటించడము, ఎక్కడ కూడా ఏమీ దొరకలేనటువంటి సందర్భంలోని వీళ్ళు స్వతహాగా ఒక మానవతా దృక్పథంతో వీళ్ళు ముందుకొచ్చి వీళ్ళందరికీ సేవ చేసేదానికి, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమంలో కూడా వీళ్ళు చురుగ్గా పాల్గొనడం నిజంగా నా తరపున, మొత్తం అందరి తరపున కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంకా మరింత సేవా కార్యక్రమంలో మీరు పాల్గొనాలి, ఎందుకంటే ఈరోజు మానవత్వానికే కరువు అయిపోతూ ఉంది. ఇప్పుడు పక్కన ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కూడా ఫొటోస్ తీసేవాళ్ళు ఎక్కువ, అండ్ అయ్యో అని చెప్పేవాళ్ళే తప్ప ముందుకెళ్ళి సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ. అలాంటి తరుణంలోని వాళ్ళు స్వార్థాన్ని విడిచి ఈరోజు నలుగురికి సేవ చేయాలని ముందుకొచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ లాక్డౌన్ కారణంగా కావచ్చు, ఈ కరోనా వైరస్ ఏదైతే గజగజలాడిస్తుందో దీని కారణంగా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మనమంతా కూడా న్యూస్లో చూస్తున్నాం, మిగతా ప్రాంతాలు, మన ప్రాంతాలతో పోల్చుకుంటే మిగతా ఏరియాస్లోని, మిగతా జిల్లాల్లోని, మిగతా దేశాలు రాష్ట్రాల్లో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మనం ముందుగానే ప్రివెంటివ్ మెషర్స్ ఏదైతే మనం తీసుకున్నామో, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి వాళ్ళ కుటుంబాలు సైతం వదిలేసి ఈరోజు మన కోసం రోడ్ల మీదకి వచ్చి, పోలీస్ సిబ్బంది కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, మీరందరూ కూడా చురుగ్గా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వెలికిలోకి తీసుకొచ్చి నిరంతరం ఎప్పుడప్పటికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు సేవ చేస్తున్నందుకు మీ అందరూ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఏదైతే ప్రభుత్వం తరపున అధికారులు ఏదైతే సూచనలు ఇస్తున్నారో అవన్నీ కూడా పాటించి తప్పకుండా మీ యొక్క ఇళ్లలో ఉంటూ వ్యక్తిగత శుభ్రతని పాటించండి. దయచేసి మీ హ్యాండ్స్, మీ చేతుల్ని, మీ కాల్ని మీ బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే నీట్గా వాష్ చేసుకోవడము, అదేవిధంగా మీరు తినే ఆహార పదార్థాలు, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉప్పు నీటితో, మన ఇంట్లో మన వంటింట్లో దొరికినటువంటి చిన్న చిన్న ఈ ఉప్పు కావచ్చు, పసుపు కావచ్చు, ఇవన్నీ కూడా గోరువెచ్చని వాటర్తోని నీట్గా వాష్ చేసుకొని మీరందరూ కూడా దాన్ని సేవించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీటిలో ఒక చిటికెడు పప్పు, చిటికెడు పసుపు అండ్ ఉప్పు వేసుకొని అది గనక మనము గార్గిలింగ్ అంటే బుక్కలించుకున్నట్టయితే వైరస్లు ఎలాంటివి ఉన్నా కూడా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా దూరం చేసి మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి టీవీలో ఇస్తున్న టీవీల్లోని జాగ్రత్తలు చెప్తా ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది మంచిదా చెడుదా కొంచెం ఆలోచించుకొని మీరు జాగ్రత్తగా పాటించి మీరు ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్టే హోమ్, బీ సేఫ్. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత శుభ్రతను పాటించండి, సామాజిక దూరాన్ని పాటిస్తూ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.